इनके प्लस समर्पण कल्याण मस्तु जगन फोटो को पालाभिषेक प्रोद्दूर एमएलए राचमल्लु शिवप्रसाद रेड्डी प्रोद्दूरुलोनी स्थानिक मुनिसिपल आफीसुलो एर्पाटु चेसिन समावेशंलो एससी एसटी बीसी भवन निर्माण कार्मिकुल पेद महिलल विवाहंकै वैएसआर कल्याण मस्तु वैएसआर शादी कार्यक्रमान्नि आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी अक्टोबर 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ బంగారెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కన్వీనర్ కల్లూరు రాగేంద్ర రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, కోఆప్షన్ మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు. ఎవరైనా బీసీలలో కులాంతర వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50,000 ప్రకటించి ఒక్క రూపాయి ఇలా మేము 75,000 మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. హ్యాండిక్యాప్డు ఎవరి పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా అమ్మాయిలు 150,000 రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. భవన కార్మికులకు గతంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి గతంలో భవన కార్మికులకు 20,000 పెట్టినారు, ఒక్క రూపాయి ఇలా. ఇప్పుడు మేము 40,000 రూపాయలు ప్రకటించాం. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వ్యత్యాసం, మొదటి వ్యత్యాసము వివాహానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం మా అనుకుంటే ఒకలాగా, మా కాదనుకుంటే ఒకలాగా, మన రాజకీయ ప్రత్యర్థి అనుకుంటే మరింత కఠినం. అది తెలుగుదేశం పార్టీ వైఖరి. కానీ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఏ సంక్షేమాన్ని ప్రజలకు అందించే విషయంలో కూడా పక్షపాత ధోరణి రాగి గింజంత లేదు. నిష్పక్షపాతత, నిజాయితీతో కూడిన కన్న తల్లి ప్రేమను మాత్రమే చూపించి అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమాన్ని అందిస్తుంది. ఏంది మీ అర్హత అంటే? పేదరికమే. కులము కాదు, మతము కాదు, ప్రాంతము కాదు, రాజకీయ పార్టీ అసలే కాదు. ఒకే ఒకటి ప్రామాణికం. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాన్ని తీసుకోవడానికి ఉండే ఏకైక ప్రామాణికం పేదరికం. ఈ స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసాలు. వివాహానికి ఇచ్చే డబ్బులో ఎక్కువ డబ్బు ఇస్తున్నాం, అప్పుడు తక్కువ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రచారానికే తప్ప డబ్బులు చేదాకరాలేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రచారానికి ప్రాధాన్యత లేదు, అర్హత కలిగిన ప్రతి వారికి ప్రయోజనం సిద్ధిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తన వారికైతే ఒక రూలు, ఇతరులకైతే ఒక న్యాయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదరికమే ప్రామాణికం తప్ప కులము కానీ, మతము కానీ, ప్రాంతము కానీ, రాజకీయం కానీ సంబంధం లేదు. ఈ మూడు ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా పతనమయ్యేదానికి కారణం అవి. జగన్మోహన్ రెడ్డి మరొక 30 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పాలించగలడు అని చెప్పడానికి ప్రధానమైన సూత్రాలు ఇవే. నిష్పక్షపాతత, నిజాయితీ, పేదరికమే ప్రామాణికం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఒక పథకాన్ని అమలు చేస్తానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బ్రహ్మదేవుడే అడ్డపన్నా కూడా, ఆ ఫాలాక్షుడే అడ్డపన్నా కూడా, భూమి బద్దలైనా సరే ఆ పథకం అమలు జరిగి తీరుతుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఆయన విజయానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. రెండవది, అందరికీ పంచడం. ఎవరి మీద కూడా కక్షలు లేకుండా, ఎవరి మీద కూడా పగలు లేకుండా, తనా మనా అనే భేదం లేకుండా, పేదరికాన్ని, వారి నిస్సహాయ స్థితిని ప్రామాణికంగా తీసుకొని అందరికీ ప్రయోజనాన్ని అందించడమే ఆయన విజయానికి రెండవ మెట్టు. ఇది కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ పథకాన్ని మేము ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అంటున్నాం. అక్టోబర్ 1 తర్వాత ఈ పథకంలో ఎక్కడైనా నేను దరఖాస్తు చేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎస్సీగ్రస్తులను, నాకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు అని ఎక్కడైనా నా నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజైనా నాకు డబ్బులు అందలేదని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులస్తులు వారి బిడ్డల వివాహంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా
నిరాదరణకు को గురైతే నా ఇంటి దగ్గరికి వచ్చి గట్టిగా ప్రశ్నించొచ్చు నా నాయకుడి వైపు నుంచి సమాధానం ఇవ్వడానికి క్షమాపణ కోరడానికి తప్పులు సరిదిద్దుకునేదానికి మీ ఎమ్మెల్యే